పేమెంట్స్ సేఫ్లీ మరియు ఈజీలీ చేసేందుకు యూపీఐ లైట్ ఉందిగా. నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న చాలదా మీకు? మళ్ళీ ఇదేంటండి? నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారికి A1 A2కి పడదని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఇవాళ అదే A2కి మీరు ఎందుకు ఇస్తారు ల్యాండ్ తక్కువ రేటుకి? ప్రజల స్థలాలకు ఆస్తిది, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్టు దానం చేయడానికి ఎవడిచ్చారు మీకు హక్కు? ఎవర్రా మీరు ఇవ్వడానికి? బుద్ధి ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు మాట్లాడరు? అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఏంటి ఆందోళన? నిన్న ఆ ఏరియా ప్రజలతో నాయకులతో నేను మాట్లాడాను ఫోన్లో, ఏం జరుగుతుందయ్యా అని. చాలా అన్యాయం సార్, ఇది మాకు పుణ్యక్షేత్రం లాంటిది, నరసింహస్వామి గారు ఈ ప్రాంతంలో నడయాడారని చెప్పి మాకు నమ్మకం సార్. అటువంటి కొండ మీద మేము మరి స్వామిగారి విగ్రహం 120 అడుగులు విగ్రహం కట్టాలని చెప్పి టీటీడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించాం. దానికోసం 10 ఎకరాల స్థలం కూడా మేము లెవెల్ చేసాం. ఇప్పుడు విజయసాయిలు వచ్చి మేము 120 అడుగులు విగ్రహం పెట్టాలని మేము చూస్తూ ఉంటే ఆ కొండ మీద 120 ఎకరాలు దోచుకోవడం సిద్ధపడుతున్నారు సార్. ఇది చాలా అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏంటండి దోపిడీ? ఎన్నాళ్ళు చేస్తారండి దోపిడీ? మీకు బుద్ధి రాదా? ఆఖరు రోజులు ఇంకా 6 నెలలు ఉందాయా మీకు? 6 నెలలు కూడా లేదు, మళ్ళీ జైలుకి పోవాల్సిందే. విజయసాయిరెడ్డి గారు మీరును మీ ముఖ్యమంత్రి జైలుకి పోవాల్సిందే. ఈ ఆఖరు నిమిషాలైనా 4 మంచి పనులు చేయండి అయ్యా. దేవుడి ఆస్తులు కూడా దోచుకుంటారయ్యా. తిరుపతి ఆస్తులు, తిరుపతి దేవస్థానం ఆస్తులు దోషించుకుంటున్నారు. సింహాచలం ఆస్తులు దోచుకున్నారు. మొన్న సిగ్గుపడాలి మీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ భూములు మొత్తం భూముల్లో 40,000 ఎకరాలు కనపట్టలేదట రికార్డుల్లో. ఏమైపోయింది? రికార్డుల్లో ఉందట 40,000 ఎకరాలు ల్యాండ్ కనపట్టలేదట అని సిగ్గు లేకుండా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతాడంటే ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మీరు? అంచేది విజయసాయిరెడ్డి గారు తప్పండి ఇది. ఆ ప్రజలు ఎందుకో మీ మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆఖరు నిమిషాలు 4 మంచి పనులు చేయండి. దేవుణ్ణి టచ్ చేయొద్దండి. వెంకటేశ్వర స్వామిని టచ్ చేస్తే చాలామంది ఏమైపోయారో మీకు తెలుసు. అదే పరిస్థితి మీకు వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇప్పటికే విశాఖపట్నాన్ని దోచుకున్నారు మీరు, చాలా దారుణంగా దోచుకున్నారు మీరు. చీకట్లో తాకట్టు అని చెప్పి గతంలో కూడా మాట్లాడాను నేను. ఏంటండి ఘోరం? గవర్నమెంట్ సర్క్యూట్ హౌసా? విశాఖపట్నంలో తాకట్టు పెడేస్తారా? తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెడేస్తారా? ఎప్పుడైనా విన్నామండి మేము? 40 సంవత్సరాలు పెట్టిన రాజకీయాల్లో ఉన్నాను నేను, ఎప్పుడు ఇటువంటి చూడలేదు నేను. పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తాకట్టు పెడతారా? ఆఖరికి రైతు బజార్ తాకట్టు పెడతారా? సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతారా? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి 25,000 కోట్లు బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారండి? ఎప్పుడైనా విన్నావా కన్నావా? ఏంటండి మూర్ఖత్వం నాకు అర్థమవుదు. ఒకసారి ఆలోచించేయండి. ప్రభుత్వ ఆస్తులు అంటే మీ బాబుగారి ఆస్తులు అనుకున్నారా? మీ సొంత ఆస్తులు అనుకున్నారా తాకట్టు పెట్టడానికి? అంతేకాకుండా విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులు అండి, సుమారు 70,000 కోట్ల ఆస్తుల్ని భయంపించి సంతకాలు పెట్టించుకోలేదు మీరు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? దసపల్లా సైట్స్ కానీ, కార్తీక వనం కానీ, టీ పార్క్ బే పార్క్ కానీ, ఎన్సీసీ కానీ, ఇటువంటి రామానాయుడు స్టూడియో కానీ, భాగాపురం భూములు కానీ, ఇవన్నీ కూడా బెదిరించి సంతకాలు పెట్టించుకొని దొప్పలేదండి. అవన్నీ ఎంత అనుకున్నారు? 70,000 కోట్ల ఆస్తులు ప్రజలు భయంపించి సంతకం పెట్టించుకుంటావా బెదిరించి? ఇప్పుడేమో రుషికొండ మీద పడ్డారు. రుషికొండ మీద ఎంత ఘోరం ఉండేది? ఆ రోజాకి మాట్లాడుతుంది మొన్న చూశాను టీవీలో. ఆమెకి ఏముందని నాలెడ్జ్ రుషికొండ గురించి ఏం తెలుసండి? రుషికొండ మీద కడితే తప్పేటి అంటుంది. ముఖ్యమంత్రి గారు రుషికొండ మీద ఇల్లు కడితే తప్పేంటి అని మాట్లాడుతుంది మొన్న. ఏంటమ్మా నీకు తెలుసు, నీకున్న నాలెడ్జ్ ఏంటి? ఇది మంత్రి అయ్యో స్టేజ్ మీద డ్యాన్సులు వేసుకున్నావు, వేసుకో. అంతేకాని పనికిరాని మాటలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టకు, ఇది తప్పు.
వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద కట్టలేదా? సింహాచలం గుడి కొండ మీద కట్టలేదా? అన్నవరం స్వామి గుడి కొండ మీద లేదా? దుర్గమ్మ గుడి కొండ మీద లేదా? ఋషికొండ మీద ముఖ్యమంత్రి కడితే తప్పు ఏంటి అంటది? దానికి దీనికి పోలికేటమ్మా, బుర్ర ఉందా నీకు? బుర్ర ఉందని అడుగుతున్నాను నేను. ఈవేళ ఎవడమ్మా నీకు మంత్రి ఇచ్చింది పనికిమాలోడు? ఆ మాటలేంటమ్మా? ఋషికొండ అంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా నీకు? ఋషికొండ అంటే విశాఖపట్నానికి ఒక కవచం లాంటిది, ప్రొటెక్షన్. విశాఖపట్నం సిటీకి ప్రొటెక్షన్ ఋషికొండ అంటే. మన విద్యుత్ తుఫాను వచ్చింది గతంలో, ఆ ఋషికొండ లేకపోతే విశాఖపట్నం సిటీ లేదు. అంత తుఫాను, పెద్ద తుఫాను వచ్చింది. ఆ ఋషికొండ లేకపోతే సిటీ మొత్తం స్మాష్ అయిపోయేది. ఆ తుఫాను వచ్చి ఋషికొండను కొట్టి మళ్ళీ వెనక్కి టర్న్ అయ్యింది. అంత ప్రొటెక్షన్ ఇచ్చింది ఋషికొండ. అటువంటి ఋషికొండని బోడుగుడి చేస్తారా, తవ్వేస్తారా? కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా మీ ఇష్టం చేసుకుంటారా? మళ్ళీ పెద్ద కప్పులు మాట్లాడతారా? నేను ఈవేళ మనం చేస్తాను, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లా, ఆ జిల్లాలలో మంచి నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. మీ పార్టీలు కూడా మంచి నాయకులు, బొత్స సత్యబాబు ఉన్నాడు, ధర్మాన ప్రసాద్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి మీరు? మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో ఇంత దోపిడీ జరుగుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది మీ ప్రాంతం కాదా? ఆ ప్రజాంతం మీకు ఓట్లేయలేదా? మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు సత్యబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు? తప్పండి, పదవులు ఉంటాయి పోతాయి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనం ఉంటాం పోతాం. పోయిన తర్వాత చరిత్రలో హీనులుగా మిగిలిపోవద్దు సత్యబాబు గారు. ఇప్పటికీ పెద్ద తప్పు చేశారు గతంలో. గతంలో ఓక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ విశాఖపట్నంకి వస్తే నీ లంచం అడగడం వల్ల, నువ్వు లంచాలు అడగడం వల్ల జర్మన్ కంపెనీ, పెద్ద కంపెనీ విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆ కంపెనీ వచ్చి ఉంటే విశాఖపట్నం పరిస్థితి ఎంత బాగుండేదండి? ఆ తప్పు మీరే చేశారు, మళ్ళీ ఈరోజు తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారని నీకు తెలుసు. ఓ సీనియర్ మంత్రిగా అతన్ని అడగకుండా మౌనంగా ఉంటున్నావు, చాలా పొరపాటు. చరిత్రను మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భంలో చేస్తాను. అలాగే విశాఖపట్నం మేధావి వర్గానికి, రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ కూడా, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు చాలామంది సెటిల్ అయ్యారు ఇక్కడ, మేధావి వర్గాన్ని అందరికీ కూడా నమస్కారం, రిక్వెస్ట్ చేస్తానండి. విశాఖపట్నానికి అన్యాయం జరుగుతుంది, పెద్దలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. మేము మాట్లాడితే రాజకీయం అంటున్నారు, మీలాంటి పెద్దలు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. దయించి అందరూ బయటికి రండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడండి, మన ప్రజలకి అండగా నిలవనని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. బొత్స సత్యబాబు గారు, ధర్మాన ప్రసాద్ గారు ఒకటే చెప్తాను ఈవేళ, మేము ఇంత ముందులాగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఒక ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన వెంటనే ఆ ఋషికొండ మీద కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో మొదట రెండు మూడు నెలల్లోనే పడగొడతాం, దగ్గరుండి పడగొడతాం. దమ్ముంటే అడ్డుకోండి ఆ రోజు. ఈరోజు హెచ్చరిక చేస్తున్నాను, మీరు చేసిన దోపిడీ అంతా కూడా బయటికి తీస్తాం. జగన్మోహన్ రెడ్డితో మీరు కూడా జైలుకి వెళ్తారా? వెళ్ళండి, అతను ఎలాగ జైలుకి వెళ్తాడు? విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఇద్దరు దొంగలు కలిపి దోచుకొని ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటావయ్యా, ఏం చేసుకుంటూ చెప్పు. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోషిస్తావు నాలుగున్నర సంవత్సరాల్లో, గతంలో కూడా దోషిస్తావు. నీ తాలూకు హిస్టరీ అంతగా నా దగ్గర ఉంది, నీ టైంలో ఎంత దోపిడీ జరిగింది, నీ ఆస్తులు ఎంత, సిబిఐ ఎంత గుర్తించింది, సిబిఐ గుర్తించుకున్న ఆస్తి ఎంత, అన్నీ నా దగ్గర ఉన్నాయి. కొన్ని అన్నీ కలిపితే మా లెక్క ప్రకారంగా 330,000 కోట్లు వచ్చింది నీ ఆస్తి. నువ్వు దోపిడీ చేసింది ఆస్తి కాదు, దోపిడీ చేసింది. ఏం చేసుకుంటే డబ్బు అంతా సచిన్ తర్వాత మీదనే తగలబెట్టుకుంటావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నాలుగు మంచి పనులు చేయయా. ఇప్పటికైనా నీ మీద భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని దోపిడీలు చేసావు. గత చరిత్ర చూసుకుంటే నీకు ఒక పేరుంది తెలుసా? ఆర్థిక ఉగ్రవాది. జనం అనుకుంటున్నారు, మేం కాదు, జనం అంతది అనుకుంటున్నారు. ధన పిశాచి,
నీకున్న నిక్కినేమి? ఇప్పటికని బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసి నాలుగు మంచి పనులు చేయా ప్రజలకి. అంటే ప్రజలు కూడా దయించి తిరగబడడం నేర్చుకుంటాయా? మాట్లాడి తిరగబడి పెట్టి కొట్టే మాట్లాడలేదు నేను, మాట్లాడడం నేర్చుకోండి. మనకు హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు, మన పిల్లలకు నష్టం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దయించని ఇప్పటికి చాలా నష్టపోయాం. ఇప్పటికైనా బయటికి రండి, మాట్లాడండి, ప్రశ్నించండి. ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని తరిమి కొట్టని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.